సామాన్యులకు శ్రీవారి దర్శనాన్ని దూరం కానివ్వబోరని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. సామాన్య భక్తులు కూడా వీఐపీ భక్తుల తరహాలోనే స్వామివారి దర్శనం చేసుకునేందుకు స్లాటెడ్ విధానం తీసుకొచ్చామని చెప్పారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్స్ లో ఇబ్బందులు పడకూడదనే కారణంతోనే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమస్యలు పరిష్కరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని ఏప్రిల్ 30లోగా పునః ప్రారంభిస్తామని చెప్పారు. ట్వంటీ అవర్స్ కానివ్వండి, 25 అవర్స్ కానివ్వండి, 30 అవర్స్ కానివ్వండి, మీరు ఇంతకుముందు చూసినారు 72 అవర్స్ కూడా దర్శనం కాని వాళ్ళు కూడా కాని పరిస్థితులు మనకు పాస్ట్ మీరు చూశారు. కాబట్టి ఎంత టైం పడుతుందో దర్శనానికి అంత టైం కూడా వైకుంఠంలో క్యూ లైన్స్ లో రాత్రి పగలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి వర్చువల్ క్యూ లైన్ లో ఉండదు. కాబట్టి భక్తులకు మేలు చేయాలి, ఈ సిస్టాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసేసి భక్తులకు మరింత సౌకర్యం కలిగించాలి. విఐపి తరహాలో భక్తులకు కూడా దర్శనం జరగాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ సిస్టమ్ను మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి ప్రయత్నించాం. అంటే ఈ సిస్టమ్ మేము పెట్టింది కాదు, ఇప్పుడు 2016లో పెట్టాను సిస్టమ్. ఆ 2016లో పెట్టిన సిస్టాన్ని ఇంకా మేము పెంచి పెంపొందిస్తూ దాన్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం తప్ప ఇక్కడ భక్తులను స్వామివారికి దూరం చేశాడనేటువంటి ఒక అపాండం మా పైన వేశారో అది చాలా దురదృష్టకరము, చాలా బాధాకరము, అది తప్పు.